వెల్కమ్ బ్యాక్ టు డివేట్ వాయిజాగ్ విశాఖపట్నం జిల్లా గులగొండ మండలం పాత కేడిపేట నడి రోడ్డుపై కలవట్టు కర్ణం పడింది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక అక్కడ పెట్టి ఎరుపు జెండాను నించోబెట్టి ప్రమాద సూచికను గంటికను పాదచారులకు వాహనదారులకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు అయితే స్థానికంగా ఉన్నవారు దీన్ని చూసి చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ అధికారులు స్పందించలేదనే ఉద్దేశంతో విలేకరులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం జరిగింది ఇదే విషయమై సదరు మండలంలో ఆర్ఎండ్బి జేఈ గారిని వివరణ కోరగా ఆయన ప్రస్తుతం ఏఎల్పురంలోని కార్టీసీ కాంప్లెక్స్ వరకు ఉన్న రోడ్డు మాత్రమే ఆర్ఎండ్బి పరిధిలోకి వస్తుందని టీవీ ఎయిట్ వైజాగ్కు తెలియజేశారు అదేవిధంగా ఏదైతే పాతకేడిపేటలో ఈ కలవట్టు ఉందో ఈ కలవట్టు డ్యామేజ్ అయింది మొత్తం రెండు మీటర్లు దాని పొడవు పన్నెండు మీటర్లు ఉందన్నారు దీన్ని పూర్తిగా తొలగించి మరలా చేయాలంటే సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు తక్కువలో తక్కువ పది లక్షల రూపాయలున్నా తాత్కాలిక పని చేయొచ్చున్నారు అయితే దీన్ని చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మాత్రమే చేయాలని తెలిపారు దీనికి సంబంధించి స్థానిక ఆర్ఎండ్బి అధికారులకు విషయాన్ని తెలియజేశారని ఆర్ఎండ్బి జేఈ విలేకరులకు తెలిపారు దీంతోపాటు జాతీయ రహదారుల సంస్థ కూడా ఎస్టిమేషన్ తయారు చేసి పంపించాలని చెప్పి సూచించారని తెలిపారు ప్రస్తుతం ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పన్నెండు మీటర్లు పొడవు అంటే కలవర్టు ఈ పెట్టగోడ నుండి ఆ పెట్టగోడ వరకు ఉన్న వెడల్పు మొత్తం డ్యామేజ్ అయ్యిందని దీన్ని మొత్తం తొలగించి చేయాలని ఆయన తెలిపారు స్థానికంగా ఉన్నవారు మాత్రం రాత్రి వేళల్లో కానీ కరెంటు పోయినప్పుడు కానీ ఎవరైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు దీన్ని అర్జెంటుగా తొలగించి లేదా అర్జెంటుగా రిపేర్ చేసే అవకాశం లేదని ఆర్ఎండ్బి అధికారులు తెలియజేస్తున్నారు ఆర్ఎండ్బి డిజియో దృష్టిలోనూ జిల్లా అధికారుల దృష్టిలోనూ పెట్టామని దీనికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించే ఏర్పాటు చేయొచ్చని ఎస్టిమేషన్ పంపిన తర్వాత ఇమీడియట్గా టెండర్ పిలిచే అవకాశం ఉందని వారు విలేకరులు తెలిపారు అయితే అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కానీ పాదచారులు కానీ అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం నెలకొనే పరిస్థితి లేకపోలేదు థ్యాంక్ యూ టీవీ ఎయిట్ వాయిజాగ్